నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు వినూత్నంగా ఆందోళన చేశారు. పెరిగిపోతున్న పెట్రోల్ నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ మంటల మధ్య నిరసన తెలిపారు. అయితే ఇలా నిరసన తెలిపే సమయంలో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో కార్యకర్తలంతా భయాందోళనకు గురయ్యారు. టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మండల్లో మానవులు నిలవల్లాడిపోతున్నారు. నశించాలి జగన్మోహన్ రెడ్డి కాపాడండి, కాపాడండి ధరల మంటల నుంచి ప్రజల్ని ప్రజల్ని తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు నిరంతరం కాపాడండి. డీజిల్ 101 రూపాయి, గ్యాస్ 9.5 రూపాయలు, మన ఇంట్లో తోటిలో పప్పులు ఉప్పులు నూనె ఆకాశాన్ని అందుతున్నాయి. ఎన్ని చేత గారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి వెంటనే డిమాండ్ చేస్తున్నా. ఇంట్లో నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి, పేదవాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా బతుకుతున్నారు, మధ్యరేఖ కుటుంబం వాళ్ళ స్పోర్ట్ ఏంది, ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది, లారీ వాళ్ళ పరిస్థితి ఏంది, రైతులు దుక్కు దున్నుకోవాలంటే ట్రాక్టర్ పరిస్థితి ఏంది, ఇన్ని ఆలోచించినటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మొన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పెట్రోలు డీజిల్ గ్యాస్ మండిపోతున్నాయని. ఊరినే మంట కాదు, అందుకనే ఈరోజు ఒక మంటే చూపించాం. మంటల్లో మహిళలు ప్రజలందరం కూడా కొంత ప్లే కార్డులు పట్టుకొని ఈ మంటల నుంచి కాపాడండి మమ్మల్ని అని మేము వేడుకున్నాం. ఈరోజు పత్రికా విలేకరులు కూడా లాభాలన్నా పెట్రోల్ పోసేది కాదు. ఒకప్పుడు 71 రూపాయి పెట్రోల్ ఉంటే 2018లో నాయని జగన్మోహన్ రెడ్డి గారు పాపం, చంద్రబాబు నాయుడు పెట్రోలు ఇంటి పనులు బాధుడే బాధుడు అన్నాడు. ఓ తుక్లాక్ జగన్, చంద్రబాబు నాయుడు 1 రూపాయి పెంచాడా ఇంటి పనులు కానీ కరెంట్ కానీ పెట్రోల్ కానీ? నేను ఒకటే అడుగుతున్నాను తుక్లాక్ని, తుక్లాక్ ఈరోజు 35% ఆదాయం ఉంది పెట్రోల్లో డీజిల్లో, గ్యాస్లో ఎంతుందో నాకు తెలీదు. 35% మీకు ఈరోజు ఆదాయం ఉంది, ఆ 35% ఎందుకు తగ్గించకూడదు? మీకు పేదల మీద ప్రేమ ఉంటే ఆ 35% ఎందుకు తగ్గించట్లేదు అని అవుతున్నా. ఎంత పెట్రోల్ ఎలా బతకాలి సామాన్య మానవుడు? పెట్రోల్ పెరిగితే డీజిల్ పెరిగితే బస్ ఛార్జీలు పెరుగుతాయి, ఆటో ఛార్జీలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇంటి పనులు పెరిగితే నిన్నటి నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు ఈ చెత్త ప్రభుత్వం. ఈ చెత్త ప్రభుత్వం నిన్నటి నుంచి చెత్త ప్రతి ఇంటికి 100 రూపాయలు వసూలు చేస్తారు.